కాండను నియంత్రిత్వ విధానాలను నిరసిస్తూ బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న రథయాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ శాంతి రథయాత్ర తిరుపతిలోని కపిలతీర్థం పుణ్యక్షేత్రం నుండి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు సాగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది, దాంట్లో అనేక మంది చేరికలు కూడా త్వరలోనే జరగబోతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఈ రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదగడానికి ముందుకెళ్తున్నాం. కనుక ముందుగానే అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరండి. ఇవాళ సోమ్ వీరారావు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం రాష్ట్రానికి కావాలి. ఆ నేతృత్వానికి అందరూ బలోపేతం చేసే విధంగా అనేక మంది బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి నమూనా రాజకీయాలు ఈ రాష్ట్రంలో కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కనుక నాయకులు బీజేపీలో పెద్ద ఎత్తున చేరాలి అని చెప్పి పిలుపు ఇవ్వడం కోసం మేము అనేక సమావేశాలు పెట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ, అణిచివేత ధోరణి, అలాగే ఉదాసీన వైఖరి, నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్న సుమారు 140 చెదురు ముదురు సంఘటనలు జరిగాయి. ఒక్కదానిపైన కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. 22 ప్రధాన దేవాలయాల్లో, అంటే అత్యంత ముఖ్యమైన దేవాలయాలు, అష్టాదశ శక్తిపీఠాలు, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు, అలాగే అత్యంత ప్రాచీనమైన దేవాలయాలపైన దాడులు జరుగుతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఏదైతుందో దీని పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే అంతర్వేది లాంటి పెద్ద సంఘటన జరిగిందో భారతీయ జనతా పార్టీ దానికి స్పందించి చెలో అంతర్వేది కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మా అందరినీ కూడా అక్రమ అరెస్టులో గృహ నిర్బంధనం చేసి అణిచివేత ఈ ప్రభుత్వం ప్రారంభించింది. అంతర్వేది సంఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులు గురి చేసే విధంగా అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అనేక మంది ఏదైతే ఈ సంఘటన వ్యతిరేకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని, వాళ్ళ యొక్క నమ్మకాలు దెబ్బతినడం కారణంగా అనేక మంది స్పందించారు. అనేక మంది హిందువులు స్పందించారు, సోషల్ మీడియా వేదికగా దానికి ప్రతిస్పందన తెలియజేశారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది సంఘటన తర్వాత పెద్ద ఎత్తున ఈ దమనకాండను తీసుకెళ్లడం జరిగింది. ఏ మనోభావాలు దెబ్బతినా ఆ మనోభావాలకు వ్యతిరేకంగా ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకించే అవకాశం లేదా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దాని దరిమిలాగా అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. ఇలా జరిగింది సంఘటన, స్పందించండి, రేపు మన ఈ ప్రాంతం జరిగింది, రేపు ఇంట్లో కూడా జరుగుతుందని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది.